అనేది తెలుగుదేశం పార్టీలో ఏ లీడరో మనకు తెలియదు. నారా లోకేష్ కావలిలేడంట. దళిత యువకుడు చనిపోతే సరే నిజమే మంచిదే, దళితులు చనిపోతే పరామర్శిస్తాం అనేది ఇప్పుడే నేర్చుకున్నాడు ఆయన. అలా బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు, స్త్రీలను వ్యవస్థలు చేసిన పరిస్థితి అవన్నీ ఆడ బాబు కనపడలా, అతనికి కనపడలా. చివరికి ఆడ బాబు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని దళితులను అపహాస్యం చేసిన విషయాలు ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు. ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కూడా కాదుగా, ఆయన ఆడ పంచాయతీలో మెంబర్ కూడా గెలవలా. ఆయన ఏదో నాన్న వాళ్ళ బాబు నటన పెట్టుకొని ఇప్పుడు రాజకీయాలకు వచ్చి వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆలోచనతో ఇంత లావోడల్లా నా అంత ఉండేవాడు మొత్తం అయిపోయాడు. ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు దళిత వ్యతిరేక అంటున్నాడు, నేను అడుగుతానా, అతను చాలా దారుణంగా కూడా మాట్లాడాడు, నా కొడుకులని కూడా మాట్లాడాడు మమ్మల్ని. అరే లోకేష్ నీ యొక్క బ్రతికేంటని అడుగుతా ఉన్నా, మీ బాబు బ్రతికేంటి, రాజకీయాలు ఎట్లొచ్చాడు మీ బాబు? మహానటుడిని మోసం చేసి పార్టీని లాక్కొనొచ్చాడు, ఏమన్నా రాజకీయ నేపథ్యం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడదంటున్నా. ఎందుకంటే దళిత వ్యతిరేకి అని అంటే నీకు నోరు పడిపోయింది. ఈ రాష్ట్రంలో దళితులను వియమందిన కుటుంబం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, దళితులను నెత్తి పెట్టుకున్న కుటుంబం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అంబేద్కర్ భావజాలాన్ని భుజాల వేసుకుని నడుస్తున్న కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. నీవు నీకు అధికారం ఇచ్చినప్పుడు మమ్మల్ని కాలితో ఎడంకాలతో తొక్కి నలిపి ఈ రాష్ట్రంలోనే బ్రతకటానికి అవకాశం లేకుండా చేయని ఆలోచనతో మీ బాబు పనిచేస్తే నువ్వేంది ఆయన, నువ్వేందమ్మా మా నాయకుడిని, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతావా? ఏమైపోయింది మీ బాబు టైంలో దళితుల మీద దాడులు చేసినప్పుడు ఏం చేశాడు మీ బాబు? ఎందుకు మేము ఎప్పుడూ అడిగాం, అయా నీకు దళితులంటే చులకనా, దళిత చట్టాలంటే నీకు తేలిక, అంబేద్కర్ గారంటే చాలా అసహ్యంలాగా ప్రవర్తించి పరిపాలన చేశావు, ఆయన రాసిన రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేశావు, నువ్వు మమ్మల్ని కించపరిచావు, నువ్వు వెళ్ళి అంబేద్కర్ గారికి పాదాల దగ్గర ముక్కులు నేలకేమని అడిగా నేను. నిజమైన నాయకుడైతే ఎందుకు మాట్లాడాలి మీ బాబు? ఇప్పుడైనా మాట్లాడచ్చు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈరోజు దళిత సంక్షేమాన్ని కోరే విధంగా ఉంది. అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడో సామాజిక విప్లవానికి తెరదీశాడు. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం, వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచడానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళి తలుపు తట్టినా అయ్యా మాకు అందినయ్యా మాకు సహాయం జరిగిందయ్యా, జగన్బాబే మళ్ళీ రావాలని చెప్పే దళిత లోకాన్ని, బీసీ లోకాన్ని, బహుజన లోకాన్ని చూస్తున్నాం. నువ్వు వెళ్ళిపోయి ఎర్రికేకలేసి లంజి కొడుకులమా మేము, ఏం బూతులు మేము తిట్టలేమా? మేము ఆ బూతులను తిట్టగలుగుతాం, కానీ మాకు రాజశేఖర రెడ్డి గారు నేర్పినటువంటి గొప్ప భావజాలం మాలో ఉంది. మేము అలాంటి నోట్లో రానియము, మేము అన్నీ చూసాం, నీకన్నా ఎక్కువ తిట్టగలుగుతాం. నువ్వు ఎన్ని మాట్లాడావు, ఒకటి కాదు, ఈరోజంట దళితుల మీద దాడులు చేయిస్తా ఉన్నావు. ఎక్కడ ఎక్కడ దళితుడు ఏ విధంగా చనిపోయాడో, దళితుల మీద దాడులు ఎక్కడ జరిగినాయో, ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, ప్రభుత్వంలో జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క స్పందన ఏంటి, ముఖ్యమంత్రి గారి స్పందన ఏంటి, ఆ కేసును ఏ విధంగా చూశారు, ఆ కేసు విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో తెలుసుకోలేని కళ్ళు లేని కబోజీవా నువ్వు లోకేష్ అడుగుతా ఉన్నా. చివరికి ఎంత దాకా వెళ్ళాడంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ లేదు,
రాజారెడ్డి గారు రాజ్యాంగం వచ్చిందంటే ఎందుకు అంత భయపడుతున్నావు? ఎందుకు రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజారెడ్డి గారి పేరు చెప్పుకొని నీకు పిరికితనం వచ్చింది అడుగుతా ఉన్నా? రాజారెడ్డి గారు ఈ దేశానికి ఆణిముత్యాలను ఇచ్చాడు, ఈ రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తుని చూసే ప్రజానాయకులను అందించాడు. మీ తాత మీ బాబేవి ఇచ్చారు, నీలాంటి పొప్పు మొదలిచ్చారు. మీరా రాజారెడ్డి గారి గురించి మాట్లాడేది? నువ్వా ఈ రాష్ట్రంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే రాజధాని ప్రాంతంలో నీ బాబేమన్నాడు? సామాజికంగా ఇంబ్యాలెన్స్ వస్తుందంట. అంటే నీ వాళ్ళు అక్కడ ఉంటే మేము ఎస్సీలు ఉండకూడదని మీ బాబు చెప్పాడే, అదే రాజకీయమో? అదేనా మీరు చేసేది? ఏంటి బ్రతికేటట్టు అడుగుతా ఉన్నా, నీకు సపోర్ట్ చేసే మీడియా ఏం చేస్తా ఉన్నాయి? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే దళితుల మీద నువ్వు నీ మీడియాని పెట్టుకొని నీ మీడియాతో మమ్మల్ని తిట్టిస్తాం, నీ వాళ్ళతో తిట్టిస్తాం, నీ భాషలైన వారి నువ్వు మాట్లాడటం ఏమనుకుంటుంది ప్రభుత్వం? ప్రజారంజకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. ఏ సెక్టార్ని చూసినా రైతు, మహిళ, విద్యార్థి, నిరుద్యోగులు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి యొక్క పరిపాలనకు హారతలు పడతా ఉంటే అడ్డగోలుగా మరలా రాజ్యాంగం అధికారం కోసం నువ్వు అరులు చేస్తా ఉన్నావంటే ఒక గాడిదలాగా నువ్వు మమ్మల్ని బూతులు తీరుతావు, మా నాయకుడు బూతులు తీరుతావు. మా నాయకుడు అంట పబ్బులు అనుకుంటున్నాడంట. ఏమయ్యా లోకేష్ నీ బ్రతికెట్టు అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకోయే వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమం కోసం ఒక శ్రామికుళ్లాగా, ఒక కార్మికుడిలాగా, ఒక కర్షకుడిలాగా నిరంతరము పనిచేస్తున్నటువంటి ప్రజానాయకుడు మా నాయకుడయ్యా. నువ్వు వెళ్ళిపోయి జనం ముందు ఎంత దారుణం అంటే నీ బాబు టైంలో మేము ఎప్పుడు అట్లా మాట్లాడలేదు, ఎందుకంటే నీ భాషకి నీ ఏసారికి నీ బాబు అంటున్నాం, అది కూడా మేము అనీజీగా ఉంది మాకు.